హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కువ మందిని భయపెట్టిన సినిమా ఏదంటే చాలా మంది హెరిడేటరీ అని చెబుతారు. అసలు అంత భయపడే విషయాలు ఈ మూవీలో ఏమున్నాయో ఈ రోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మూవీలో అసలైన ట్విస్ట్లు ఇంకా స్టోరీకి కనెక్షన్ మొత్తం కూడా వీడియో ఎండింగ్ లోనే ఉంటుంది. సో ఎండింగ్ వరకు చూస్తే మీకు మంచి థ్రిల్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకి ఎలా అయినానే ఒక ముసలావిడ డెత్ నోట్ కనబడుతుంది. ఆవిడ ఎలా చనిపోయిందో తెలియదు, కానీ తన అంత్యక్రియలకి తన ఫ్యామిలీతో పాటుగా చుట్టాలు కూడా అటెండ్ అవుతారు. ఎలాయనకి ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు. కొడుకు ముందుగానే చనిపోవడంతో తన కూతురు యాని ఈ అంత్యక్రియలు జరుపుతుంది. ఎలాయనకి పీటర్ అనే మనవడు, చార్లీ అనే మనవరాలు కూడా ఉంటారు. ఈ ఫ్యామిలీలో అందరూ నార్మల్ గా ఉంటారు, కానీ చార్లీ మాత్రం కొంచెం డిస్టర్బ్డ్ గా సైకోటిక్ గా కనబడుతూ ఉంటుంది. ఈ అంత్యక్రియలు మొత్తం కూడా మనకు ఒక సింబల్ చాలా స్పెషల్ గా కనబడుతూ ఉంటుంది. ఆ సింబల్ చనిపోయిన ఎలాయన బాడీ మీద, ఇంకా యాని మెడలో కూడా ఉంటుంది. ఈ అంత్యక్రియలో తన కూతురు మాట్లాడే మాటలు చాలా వింతగా ఉంటాయి. మా అమ్మ ఒక సీక్రెట్ ఉమెన్, తన లైఫ్ లో తను చేసిన శుద్ర పూజలు ఇంకా తను కలిసిన ఫ్రెండ్స్, తన పద్ధతులంటే ఒక మాయలా ఉంటుందని యాని అక్కడ చెబుతుంది. అలా కార్యక్రమం అయ్యాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే యాని వాళ్ళ అమ్మ రాసిన ఒక లెటర్ ని చదువుతుంది. దానిలో, యాని నేను బాధ పెట్టి ఉంటే సారీ, నువ్వు కోల్పోయిన వాటి గురించి ఆలోచించకు, చివరికి మన త్యాగాలకి గుర్తింపు లభిస్తుందని ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఎలాని లైఫ్ లో ఏదో డార్క్ సీక్రెట్ ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లోప గదిలో నుంచి బయటికి వెళ్లిన యానీకి సడన్ గా ఆ గది మూలన చనిపోయిన వాళ్ళమ్మ ఆత్మ కనబడుతుంది. అది చూసిన యానీ చాలా భయపడుతూ గదిలో లైట్స్ ని ఆన్ చేయగానే ఆ ఆత్మ మాయమైపోతుంది. తర్వాత రోజు చార్లీ స్కూల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ చార్లీకి చనిపోయిన ఒక పక్షి కనబడుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆ పక్షి తలని కత్తిరించి మెల్లగా తన జోబులో వేసుకుంటుంది. ఈ సీన్ మొత్తం కూడా వెనకాల రోడ్డు మీద నుంచి ఒక అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అందరూ ఇంట్లో ఉన్న టైంలో సడన్ గా శ్మశానంలో ఉండే సెక్యూరిటీ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో, మీ అత్తయ్య గారు సమాధిని తవ్వి ఎవరో తన శవాన్ని మాయం చేశారని చెబుతారు. అది విని యానీ వాళ్ళ హస్బెండ్ చాలా షాక్ అయిపోతాడు, కానీ ఆ విషయాన్ని యానీకి చెప్పడు. ఈలోపు ఇంట్లో చార్లీ ఒక గదిలో ఒంటరిగా కూర్చొని తను తీసుకొచ్చిన పక్షి తలకి ఏవో మాటలు చెబుతూ దానిని డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు సడన్ గా గదిలో ఒక లైట్ కనబడి కిటికీలోంచి ఆ లైట్ మాయమైపోతుంది. చార్లీ వెంటనే కిటికీలోంచి బయటికి చూసి తను తీసుకొచ్చిన పక్షి తలను పట్టుకొని బయటికి నడుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే చార్లీ ఆ తలతో చేతబడి చేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు చార్లీకి కొంచెం దూరంలో ఎవరో మంటల మధ్య కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. అది చూడగానే చార్లీ నోటితో టక్ టక్ అని సౌండ్ చేస్తూ ఆ పక్షి తలను పట్టుకుంటుంది. ఈలోపు వెనకాల నుంచి చార్లీ వాళ్ళ అమ్మ వచ్చి అదంతా చెడగొట్టేస్తుంది. బయట ఏం చేస్తున్నావు, ఇంటికి రా అని తీసుకెళ్లిపోతుంది. లోపలికి వెళ్ళాక పీటర్ యానీతో, అమ్మా నాకు స్కూల్ ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ ఉంది, నాకు ఈరోజు నీ కార్ కావాలని అడుగుతాడు. దానికి యానీ, సరే నీకు కార్ ఇస్తాను, కానీ చార్లీని కూడా నీతో పాటు తీసుకెళ్లాలని అంటుంది. దాంతో కార్ కోసం పీటర్ చార్లీని పార్టీకి తీసుకెళ్తాను అంటాడు. వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్తూ ఉంటారు. ఈలోపు చార్లీ దారి మధ్యలో మళ్లీ టక్ టక్ అని సౌండ్ చేయడం మొదలు పెడుతుంది. ఆ సౌండ్ చేసిన చోట ఒక స్తంభం ఉంటుంది. అంతేకాదు, మన మూవీ స్టార్టింగ్ లో చూసిన సింబల్ బొమ్మ ఆ స్తంభం మీద చెక్కి ఉంటుంది. తర్వాత ఇద్దరు పార్టీకి వెళ్తారు. అక్కడ చార్లీ తనకు నచ్చిన చాక్లెట్ కేక్ ని తింటూ ఉంటుంది. ఈలోపు సడన్ గా చార్లీకి ఊపిరాడడం కష్టమైపోతుంది. వెంటనే పీటర్ తో, అన్నయ్య నా గొంతు ఊడి బయటికి వచ్చేసేలా ఉంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది. అప్పుడు పీటర్ కార్ ని స్పీడ్ గా తోలుతూ చార్లీని భయపడకని చెబుతాడు. కానీ చార్లీ ముఖం మొత్తం ఉబ్బిపోయి ఊపిరాడటం చాలా కష్టమైపోతుంది. ఆ బాధ తట్టుకోలేక చార్లీ తన తలని కార్ డోర్లో నుంచి ఊపిరాడేలా బయటికి పెడుతుంది. ఈలోపు ఒక్కసారిగా కార్ ని తోలుతున్న పీటర్ కి రోడ్డు మీద ఏదో అడ్డం వస్తుంది. దాంతో కార్ ని పక్కకి తిప్పుతాడు. ఆ పక్కనే ముందుగా చార్లీ మంత్రం వేసిన స్తంభం ఉంటుంది. ఒక్కసారిగా చార్లీ తల ఆ స్తంభానికి తగిలి తల తెగిపోతుంది. పీటర్ కి ఇంకేం చేయాలో తెలియక ఆ భయంతో నోటి నుంచి మాట కూడా రాక కార్ ని తోలుకుని ఇంటికి వెళ్లి పడుకుంటాడు. కొంచెం సేపటికి చార్లీ అమ్మా నాన్న తన బాడీని చూసి గొక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. నేను కూడా చనిపోతానని యాని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. కానీ పీటర్ కి మాత్రం ఏడుపు రాదు. చార్లీ చనిపోకముందు సైకోటిక్ గా ఉంటూ ఎలా అయితే బిహేవ్ చేసేదో ఇప్పుడు పీటర్ కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క దానికంటే ఘోరమైన సీన్ ఒకటి మనకి కనిపిస్తుంది. అదేంటంటే, తెగిన చార్లీ తల రోడ్డు మీద పడి దాని చుట్టూ పురుగులు మోగుతూ ఉంటాయి. ఇక్కడ భయపెట్టడం అనే కాన్సెప్ట్ ని డైరెక్టర్ తన కెమెరా షాట్స్ లో చాలా ఘోరంగా చూపించాడు. తర్వాత కొన్ని రోజులకి అంతా నార్మల్ అయిపోతుంది. అప్పుడు యానీకి జోనా అనే ఒక మిడిల్ ఏజ్ అమ్మాయిని పరిచయం అవుతుంది. తను యానీ బాధను పంచుకొని
తన లైఫ్లో కూడా చాలా మందిని కోల్పోయానని చెబుతుంది. నీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే ఈ అడ్రస్కి రమ్మని తన అడ్రస్ని ఇస్తుంది. తర్వాత యాని ఇంటికి వచ్చి చార్లీకి జరిగిన ఆ యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటూ సేమ్ అలానే ఉన్న ఒక మైక్రో ఆర్ట్ని డిజైన్ చేస్తుంది. అది చూసి తన హస్బెండ్ మళ్లీ మళ్లీ అదే విషయాన్ని గుర్తు చేసుకోకని చెప్పి భోజనానికి పిలుస్తాడు. ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు. ఈలోపు సడన్ గా పీటర్ ఇంకా యానీలకి కోపం రావడం స్టార్ట్ అవుతుంది. చార్లీ చనిపోవడానికి నువ్వు కారణమని యాని, కాదు నువ్వే కారణమని పీటరు ఒకరి మీద ఒకరు పిచ్చిగా అరుస్తూ ఉంటారు. తర్వాత రోజు యాని షాపింగ్ కి వెళ్తుంది. అక్కడ యాని జోనాని చూస్తుంది. జోనా యానీతో, నీకొక విషయం చెప్పాలి, ఇది నీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ నన్ను నమ్ము, ఇది నిజమని అంటుంది. అదేంటంటే, నేనొక కల్ట గ్రూప్ ని కలిశాను. వాళ్ళు నాకు చనిపోయిన నా మనమరాల ఆత్మతో మాట్లాడే ఛాన్స్ కల్పించారు. నేను నిజంగా చనిపోయిన నా మనమరాలతో మాట్లాడానని అంటుంది. యానీ మాత్రం అది విని నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే జోనా, నువ్వు ఇప్పుడు ఖాళీ అయితే మా ఇంటికి రా, నీకు ప్రూఫ్ చూపిస్తానని యానీని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ చీకట్లో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఒక తిరగవేసిన గ్లాస్ మీద చేయి పెట్టి లూసీ అని తన మనవరాల్ని పిలుస్తుంది. కాని అక్కడ ఏమీ వినపడదు. అప్పుడు జోనా ఒక పలక ఇంకా చాప్లీస్ ని తీసుకొచ్చి ఆ బల్ల మీద ఉంచి, లూసీ నువ్వు ఇక్కడే ఉంటే ఈ పలక మీద ఏదైనా రాయని అంటుంది. అప్పుడు సడన్ గా లూసీ నేనిక్కడే ఉన్నానని ఆ పలక మీద రాస్తుంది. అది చూడగానే యానీకి ఏడ్పాకుండా కన్నీలు వచ్చేస్తూ ఉంటాయి. నేను కూడా నా కూతురుతో మాట్లాడచ్చా అని అడుగుతుంది. అప్పుడు జోనా, నేను ఎలా అయితే నా మనవరాల వస్తువులను ఉపయోగించే తనతో మాట్లాడాను, నువ్వు కూడా అలాగే నీ కూతురికి సంబంధించిన వస్తువులు తెచ్చి మాట్లాడొచ్చని అంటుంది. ఇంకా రోజు రాత్రి యాని ఇంటికి వెళ్లి పడుకుంటుంది. అప్పుడు అర్ధరాత్రి యానీకి తన పక్క మీద కొన్ని చీమలు కనపడతాయి. వెంటనే యాని ఆ చీమలు ఎక్కడి నుంచి వచ్చాయా అని వాటిని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడే యానీకి ఆ చీమలన్నీ పీటర్ నోట్లోంచి రావడం చూసి యాని చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి పీటర్ నిద్రలోంచి లేచి, ఎందుకమ్మా నన్ను భయపెడుతున్నావని అంటాడు. అప్పుడు ఇదంతా తను నిద్రలో నడుస్తూ కలకన్నానని యాని అర్థం చేసుకుంటుంది. తర్వాత పీటర్ ని ఇంకా తన హస్బెండ్ ని నిద్రలోంచి లేపి మీకు ఒకటి చీపిస్తారండని కిందకి తీసుకువెళ్తుంది. అక్కడ లైట్స్ అన్ని ఆర్పేసి ఒక కొవ్వొత్తిని వెలిగిస్తుంది. పక్కనే ఉన్న గ్లాస్ ని తిరగేసి చార్లీ నువ్వు ఇక్కడే ఉన్నావని అడుగుతుంది. అది చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా అని తన హస్బెండ్ కోపాడతాడు. మరో పక్క పీటర్ ఏమో భయపడిపోతూ ఉంటాడు. ఈలోపు సడన్ గా గ్లాస్ కదులుతుంది. ఆ చుట్టూ ఉన్న చీకట్లో అమ్మా అనే ఒక మాట వినిపిస్తుంది. దాంతో పీటర్ ఏమవుతుందా అని వణుకుపోతూ ఉంటాడు. ఇంతలో యానీకి చార్లీ వాయిస్ కాకుండా చనిపోయిన తనమ్మ ఎలైన్ వాయిస్ వినపడుతుంది. అక్కడంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోతుంది. ఎంత చెప్పినా వినకుండా యానీ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు తన హస్బెండ్ వెళ్ళి ఆ రూమ్ లో లైట్స్ అన్ని ఆన్ చేసి యానీ ముఖం మీద వాటర్ ని కొడతాడు. అప్పుడు యానీ ఇక్కడ ఏమైందని రివర్స్ లో వెళ్ళనే అడుగుతుంది. అంటే యానీకి ఏం జరిగిందో కూడా ఏమీ గుర్తుకులేదు. తర్వాత రోజు పీటర్ నార్మల్ గా స్కూల్లో క్లాస్ వింటూ ఉంటాడు. ఈలోపు ఒక లైట్ వచ్చి పీటర్ పక్కనే ఉన్న కబోర్డ్ అద్దం మీద పడుతుంది. అదేంటా అని గమనిస్తున్న పీటర్ కి తన నీడ తనని చూసి నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా పీటర్ భయపడి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. పీటర్ కి యానీ అంటే భయం స్టార్ట్ అయ్యి తనతో మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటాడు. అది చూసిన యానీకి తన మీద తనకే కోపం వచ్చి తను చేసిన మైక్రో ఆర్ట్స్ అన్నిటినీ పగలగొట్టేస్తుంది. అప్పటికే యానీ మైండ్ సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఈలోపు పీటర్ తన రూమ్లోకి వెళ్లి పడుకుంటాడు. కానీ ఆ రూమ్ పైన చార్లీ వేలాడుతున్నట్టుగా కనబడి నిద్రలోంచి లెగుస్తాడు. వెంటనే వెనకాల నుంచి రెండు చేతులు వచ్చి పీటర్ తలని పీకేస్తూ ఉంటాయి. వెంటనే పీటర్ అరుపులు విని యానీ అక్కడికి వెళ్తుంది. కానీ పీటర్ నిద్రలోంచి లేచి యానీయే తన తలని పీకేసిందని అనుకుంటాడు. అప్పుడు అది చూసిన యానీ, భయపడకురా నేను మీ అమ్మని, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ దీనిని ఎవరు ఆపగలరో నాకు తెలుసు, నేను నిన్ను కాపాడుతానని పీటర్ని కూల్చేస్తుంది. ఇంతలో బయటికి వెళ్లిన యానీకి చనిపోయిన తన మదర్ బుక్ లో ఒక మేల్ తలకాయ బొమ్మ వేసి కనపడుతుంది. కోపంలో యానీ ఆ బుక్ ని కాల్చేస్తుంది. ఆ బుక్ కి మంటలు అంటుకోగానే యానీ కూడా మంటలు అంటుకుంటాయి. దాంతో యానీ ఆ బుక్ కున్న మంటలు మొత్తం ఆర్పేస్తుంది. వెంటనే ఇవన్నీ చెప్పడానికి జోనా ఇంటి దగ్గరికి వెళ్తుంది. కానీ జోనా ఇంట్లో ఉండదు. అప్పుడే ఆ ఇంట్లో మనకి మరొక భయంకరమైన సీన్ కనపడుతుంది. అదేంటంటే, చుట్టూ ఒక ముగ్గు వేసి మధ్యలో కొన్ని వస్తువులు ఇంకా ఎలుగు తలని పెట్టి ఒక చేతబడి కనిపిస్తుంది. దాని మధ్యలో పీటర్ ఫోటో కూడా మనకి కనబడుతుంది. అంటే ఈ చేతబడి పీటర్ కోసమే చేశారని తెలుస్తుంది. ఇంతలో యాని ఆ ఇంటి బయట ఉన్న మ్యాట్ ని చూస్తుంది. అలాంటి మ్యాట్లు యాని వాళ్ళ అమ్మ వాడడం యానీకి గుర్తొచ్చి స్పీడ్ గా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ యూజ్ చేసిన వస్తువులన్నీ చూస్తుంది. అప్పుడే యానీకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసే సింబల్ ఉన్న ఒక బుక్ ఒకటి కనబడుతుంది. మూవీలో అసలైన నిజాలన్నీ ఇక్కడే మనకి తెలుస్తాయి. ఆ బుక్ లో యానీకి కింగ్ పైమాన్ అనొక ఈవిల్ గాడ్ గురించి తెలుస్తుంది.
అతనికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసే మనుషుల్ని బలిస్తే అతను తిరిగి మళ్ళీ భూమి మీద పడతాడని అతన్ని నమ్మే వారికి శక్తులు కూడా ప్రసాదిస్తాడని తెలుస్తుంది. అంతేకాకుండా పైమనున్న పిక్చర్లో అతను మూడు తలలు కాల్చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. అందుకే ఈ మూవీలో మొదటి నుంచి కూడా తలకాయల్ని చాలా హైలైట్గా చూపించారు. కానీ పైమన్ పొట్టాలంటే అతనికి ఖచ్చితంగా ఒక మగబాడీ కావాలి. నిజానికి యానీ వాళ్ళమ్మ ఈ పైమని నమ్మే గ్రూప్ సభ్యులందరికీ నాయకురాలు. ఈ గ్రూప్ సభ్యులంతా కూడా ఈ పైమన్ సింబల్ ని వేసుకుంటారు. జోనా కూడా ఈ గ్రూప్ లో ఒక మెంబర్. జోనా కావాలనే యానీకి దగ్గరయ్యి తన మైండ్ ని సైకోటిక్ గా మార్చేసింది. ఇదంతా తెలిసిన యానీ ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటుంది. అప్పుడే యానీకి తన ఇంటి మిద్దె మీద ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. అక్కడికి వెళ్లే చూసేసరికి శ్మశానంలో మాయమైన తన అమ్మ శవం కనిపిస్తుంది. ఈలోపు యానీ వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తాడు. యానీ జరిగింది మొత్తం తన హస్బెండ్ కి చెప్పి ఆ బుక్ ని చూపిస్తుంది. కానీ జానీ అవేమీ నమ్మడు. దాంతో కోపంలో యానీ ఆ బుక్ ని కాల్చేస్తుంది. ఆ బుక్ కాల్పోగానే దాంతో పాటుగా యానీ కళ్ళ ముందే తన హస్బెండ్ కూడా కాలి చనిపోతాడు. తర్వాత ఇంటికి వచ్చిన పీటర్ కి తన ఫాదర్ శవం కాల్పే కనిపిస్తుంది. కానీ ఆ ఇంటి ఉన్న చీకట్లో పీటర్ నానాత్మ నవ్వుతూ ఉంటుంది. అది చూసి పీటర్ పరిగెడుతూ ఇంటిపైకి వెళ్లి చూస్తాడు. అక్కడ పీటర్ వాళ్ళమ్మ యానీ ఇంటి కప్పుకి వేలాడుతూ ఒక తీగతో తన పీకను కట్ చేసేసుకుంటుంది. ఇదంతా చూసిన పీటర్ కి ఒక్కసారిగా పిచ్చిపడినట్టు అయిపోతుంది. వెంటనే కిటికీలోంచి బయటకు దూకేస్తాడు. అప్పుడు ఈ పైమన్ పూజలో భాగంగా చనిపోయిన ఆత్మలన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయి. సడన్ గా ఇదంతా చేసిన ఎలాని వాయిస్ పీటర్ కి వినపడుతుంది. అప్పుడు పీటర్ లోనికి పైమన్ ఆత్మ వచ్చేస్తుంది. కానీ ఎలాన్ పీటర్ ని చార్లీ అని పిలుస్తూ ఉంటుంది. ఇక్కడే మూవీలో ఇంకొక అసలైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే నిజానికి పైమన్ ఆత్మ ఎలాన్ చేసే పూజలకి చార్లీగా పుడుతుంది. చార్లీ అంటే ఎలాన్ కి చాలా ఇష్టం. కానీ పైమన్ శక్తులు పనిచేయాలంటే పైమన్ కు ఒక మేల్ బాడీ కావాలి. అందుకే ఎలాన్ చార్లీని కూడా బలిచ్చి మళ్లీ పీటర్ బాడీలోకి పైమన్ గా ప్రవేశపెడుతుంది. తర్వాత నరకానికి రాజైన పైమన్ ని చూస్తూ నిన్ను నమ్మిన వారిని ముందుకు నడిపిస్తూ ఈ లోకాన్ని పాలించని ఎలాన్ అంటుంది. అందరూ పైమన్ కాలు మీద పడతారు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ నేను చెప్పినా గాని మీరు దీనిని మిస్ అవ్వకుండా నెట్ లో డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అలాగే వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.